కర్నూలు నగరంలోని టీజీవీ నగర్లో కేరో హోమ్స్ మిషన్ సొసైటీ కృపా వృద్ధాశ్రమానికి అక్షయ శ్రీ ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో వస్త్రాలను అందజేశారు. కార్యక్రమానికి పత్తికొండ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యాంబాబు ముఖ్య అతిథిగా హాజరై వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్షయ శ్రీ ఫౌండేషన్ చైర్మన్ నాగార్జున మాట్లాడుతూ, కేర్ హోమ్ మిషన్ సొసైటీ చైర్మన్ నాగార్జున మాట్లాడుతూ, ఆడవారికి చీరలు, మగవారికి షర్ట్లు, టవళ్లు, షార్ట్స్తో పాటు ఫ్యాన్లు అందజేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయాన్ని అనాథ ఆశ్రమాలకు, వృద్ధులకు తోడ్పాటు అందించాలని, మనం చేసిన సాయం చివరికి మనకు సాయపడుతుందని, మరింత మంది దాతలు ముందుకు వచ్చి ఇలాంటి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకుడు అబ్రహం మాట్లాడుతూ, ఎవరూ లేరని, ఇలాంటి వారికి సాయం చేసి దాతలు ఇలానే ముందుకు వచ్చి వృద్ధాశ్రమాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం మరి కర్నూలు నగర శివారులో ఉన్నటువంటి కృపా వృద్ధాశ్రమం నందు దాదాపుగా 30 మంది వృద్ధులు ఉన్నారు. ఆ యొక్క వృద్ధులకు బట్టలు అడగడం జరిగింది మన అక్షయశ్రీ ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ని. అదేవిధంగా మనము మాట ఇచ్చిన ప్రకారంగా ఆ యొక్క 30 మంది వృద్ధులకు అందులో 13 మంది మగవాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు. మగవాళ్ళకి ఒక షర్టు, ఒక టవల్, షార్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆడవాళ్ళకి చీరలు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మన అక్షయశ్రీ ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, అదేవిధంగా ఇంకా రకరకాల ఆశ్రమాల్లో ఉన్నటువంటి వారికి కానివ్వండి, హెల్త్ పరంగా, స్కూల్ పరంగా చాలా వరకు మన అక్షయశ్రీ ఫౌండేషన్ ద్వారా మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కృపా వృద్ధాశ్రమం అనేది చాలా దూరంలో ఉంది. నేను కోరేది ఒకటే, మాకు ఈ యొక్క కృపా వృద్ధాశ్రమంకు దాతలు మాకు సహకరించగలరని, మాకు ఇంకా సహకరిస్తే మేము ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మంచిగా సొసైటీకి సర్వీస్ చేయాలని చెప్పి